నేను అడిగాను రమణ గారిని ఎలా ఫీల్ అయ్యారు సార్ 10 ఏళ్ళు ఆయనతో వర్క్ చేసండి, ఖచ్చితంగా ఏది ఉన్నా నిక్కచ్చిగా మాట్లాడేస్తారు, ఫ్రాంక్గా మాట్లాడే స్వభావం అయిందని మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. అవును, ఎన్వి రమణ గారు ఏమనుకుంటారో చెప్పేస్తారు, డెఫినెట్గా అవును దాచుకోరు మాట్లాడతారు చెప్పారు. అవును, నన్ను పిలిచి గౌరవించినప్పుడు పద్మశ్రీ, నేను అనుకున్నాను ఆ పద్మశ్రీ వచ్చి అంత పెద్ద, నేను ఆ దాంట్లోకి వెళ్తున్నప్పుడు ఆ భవనంలోకి వెళ్ళి ఆ గ్రాండ్యూర్ ఆ రీగాలిటీ అంతా చూసినప్పుడు రామారావు గారు మీరు చెప్పింది నిజమైందండి, నేను ఊహించింది ఇది ఒకటి జరిగిపోయిందండి నాకు అని ఎంత సంతోషపడి ఉండేవారో పాప. ఈ వయసు నాకు వచ్చింది అనేది, ఈ వయసునే కాదు నాకు వచ్చింది, దాని గురించి నేను ఎప్పుడు గొప్పగా ఎప్పుడు అనుకోను, ఏమో పెద్ద సాధించేశారు అనుకోను, ఆ డ్యూటీ చేసుకుంటే పొడ మీరు సినిమా తీస్తే మీ పిక్చర్ యాడ్ చేస్తే అయిపోయింది అనుకోండి, వాట్ నెక్స్ట్ అని నెక్స్ట్కి వెళ్ళిపోతుంటా అంతే తప్ప. అలా వచ్చే నాకు, అలా చేయకపోతే 500 సినిమాలు ఎలా చేశాను నేను. ఇప్పుడు ఈ వయసులో కూడా మీరు ఒక సినిమా చేశారు? చేశానండి, అది కూడా టైటిల్ కూడా ఎక్కువ నచ్చింది నాకు, అన్నీ మంచి సెక్యులములే. కాబట్టి ఇవాళ రామారావు గారి గురించి నాకు తెలిసింది కాస్త మాట్లాడడానికి ఇవాళ మీరందరూ అవకాశం ఇచ్చారంటే మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నేను వారిని తలుచుకొని రోజు ఉంటుంది, ఎందుకంటే షావుకార్లోనే అసలు నా హీరోయే ఆయన, నేను ఆయన హీరోయిన్, ఏదో చిన్న క్యారెక్టర్స్ మరదేశండి మరి చేసింది అవన్నీ కాదు, ఆయన హీరోగా అంత గ్లామరస్గా అంత అందంగా వెలిగిపోయిన సినిమా షావుకారు. ఇంకా ఆ తర్వాత వెనక్కి తెరలేదు ఆయన షావుకారు నుంచి, ఆయన స్థాయిలో ఆయన దిగిపోయారు. మీరు కూడా నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు, ఇతర భాషల్లో నాకు ఎక్కువ ప్రాముఖ్యత వచ్చింది, తెలుగు చేసిన కొద్ది సినిమాలు కూడా అన్నీ ఆణి ముత్యాలు లాంటి సినిమాలు చేశారు, నాగేశ్వరరావు రామారావుతో చేసినవన్నీ కూడా. రామారావు గారు ట్రీట్మెంట్ అండి సెట్లోకి వెళ్తే ముఖ్యంగా ఆడవాళ్ళని ట్రీట్ చేసే పద్ధతి ఆయన, మరి ఎక్కడి నుంచి ఆ సంస్కృతి వచ్చిందో ఆయనలో నాకు తెలియదు, చాలా గ్రేట్ అండి ఆయన ఆ విషయంలో. మా పిల్లలు ఎక్కువ చేస్తుంటుంది ఆయనతో సినిమాలు నాకంటే కదా. అవునవును, కృష్ణ కుమారి అంటే ఆయన హైట్కి ఆవిడ పర్సనాలిటీ, నాకు నా సంగతి తెలుసు, అలాంటి క్యారెక్టర్స్కి నేను అంతగా తప్పను. కా చెల్లెళ్ళు ఇద్దరు కూడా ఒక కథానాయకుడితో చాలా సినిమాలు చేశారు, మీరు చాలా సినిమాలు చేశారు, మీకంటే ఎక్కువ కృష్ణ కుమార్ గారు ఎక్కువ చేశారు. కాంతారావు నాగేశ్వరరావు జగ్గయ్య గారితో రామారావు గారితో చాలా ఎక్కువ చేసింది. కృష్ణరాజు గారి ఫస్ట్ ఫిల్మ్ చిలకా గోరెంకులు, ఆమె హీరోయిన్, ఈమె సీనియర్, ఆయన అప్పటికి ఆయన మామూలుగా ఉండే ఫస్ట్ ఫిల్మ్ ఆయనకి. వెళ్ళిపోయినప్పుడు అనుకున్నాను, అవును చిలకా గోరెంకల్లో చూశాను కృష్ణతోటి మా చెల్లెలతోటి అనుకున్నాను నేను. సో మీ చెల్లెలు మీ తర్వాత ఒక 1.5 ఇయర్కు 2 ఏళ్ళకు వచ్చారు కదా? అవునండి, 2 ఇయర్స్ అయింది. మీరే చాలా సందర్భాలు చెప్పారు కృష్ణ చాలా అందగా అత్తా. ఓ ఎస్, చాలా గర్వపడేదాన్ని నేను, తెలుగు ఇండస్ట్రీని ఏరేసింది కదా, అదే తనే తనుగా కొంచెం ఎక్కడన్నా ఉండేది, అరే చెల్లెలు ఎదిగిపోతుంది. ఇప్పటికీ లేదు, ఈ రోజుకి లేదు, తనకేమన్నా ఉండేది ఎప్పుడైనా ఎవరైనా మీ అక్కయ్య మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశారా అని అడిగారనుకోండి, అబ్బే లేదు, నేను నన్ను థియేటర్లో సౌందరరాజన్ అయ్యంగారు అని ఒక ప్రొడ్యూసర్ చూసి బుక్ చేశాడు అని ఆవిడ అంటుంది. కానీ నేను ఎప్పుడూ కూడా ముందు ఎవరైనా ఇంటర్వ్యూకి బెంగళూరుకి వస్తే కూడా ఎవరంటే వాళ్ళ ఎస్టేట్లో చిన్న చోటు కొనుక్కొని సాయి కుటీరం చిన్న ఇల్లు కట్టుకొని నా రిటైర్మెంట్కి ఎట్లా నేను ఉంటే బాగుంటుంది అనేది బాబా చెప్పడంతో నేను బెంగళూరు షిఫ్ట్ అయిపోయి, మా అమ్మగారు కూడా అనేవారు రిటైర్మెంట్లో దగ్గర ఉండండి, అక్క చెల్లెళ్ళు ఇద్దరు సినిమాలు చేసినంతకాలం దూరం దూరం అయిపోయినారు. మీ అక్క చెల్లెళ్ళు ఇద్దరు కలిసి ఉన్నారు కదా చాలా కాలం? నాలుగేళ్ళు అయింది అంతే కదా తను వెళ్ళిపోయి. అవును, ఆ ముందు చాలా కాలం కలిసే ఉన్నారుగా మీ ఇద్దరు. 20 ఏళ్ళు 20 సంవత్సరాలు. అదే వాళ్ళ ఎస్టేట్లో నేను ఇల్లు కట్టుకున్నాను కదా, రోజు వాకింగ్ అంటే వాళ్ళ ఎస్టేట్ అని వాళ్ళ ఎస్టేట్ అంటున్నారు, అంటే వాళ్ళకి ఎస్టేట్ ఉందా కృష్ణ కుమార్ గారు? అవును, 8.5 ఎకరాలు ఉండేది, 5 అమ్మేసి 3.5 ఎకరాల్లో నేను ఒక మూల ఒక చోటు కొనుక్కొని వాళ్ళ దగ్గర నుంచి వచ్చి ఇల్లు కట్టుకున్నాను. ఇక్కడ చెన్నైలోనే కదా? మిగతా మిగతా అంతా ఖాళీగానే ఉంది. ఓకే, ఇప్పటికి ఉందండి అది అక్కడ కదా, నిన్న షూటింగ్ జరిగి నిన్న మొన్న నాకు ఓకే నందిని రెడ్డి గారి సినిమా కదా చేశాను నేను, ఓకే దాంట్లో జరిగింది అనమాట అక్కడే, నేను రాలేను అన్నాను హైదరాబాద్. సో అట్లా మీరు మీ చెల్లెలతోటి మీకు మంచి అనుబంధం అంటే ఆ రకంగా ప్రేమించారు మీరు కూడా? సినిమా గురించి సినిమాలో జరిగేవన్నీ మాట్లాడుకునేవాళ్ళం మేము. ఈ తను రిటైర్ అయిపోయింది, నేను అడపా తడపా ఏదైనా ఇలా మంచి క్యారెక్టర్ వస్తే చేస్తాను, ఇది తమాషా క్యారెక్టర్లండి ఇప్పుడు నేను చేసేది తెలుగు సినిమా, అదే బహుశా లాస్ట్ అవుతుందేమో, ఇంకా చేయాలని లేదు. అవునా, ఆ దేవుడి దయ, మన ఇష్టం వచ్చినట్టు ఏం జరగదు. మీది చూసుకుంటే మీ పిల్లలు మీరు ఫ్యామిలీ మీకు అంతా
పిల్లలంతా అమెరికాలో ఉన్నారు. పెద్ద పాప ఇప్పుడు చూసారు, ఇక్కడే మెడ్రాస్లో ఉంటుంది. మనోరాలు ఇక్కడే ఉంది. ముని మనోరాలు ఉన్నారు. ముని మనవాళ్ళు, నా ఒక కొడుకు, నా ఇంకొకరు, ఇద్దరు మనవాళ్ళు, ముగ్గురు అక్కడ అంతా అమెరికాలో సెటిల్ అయిపోయారు. అందరూ క్షేమంగా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ కంఫర్టబుల్గా ఉన్నారు. అందరు కృష్ణ కుమార్ గారికి లేరు కదా, పెంచుకున్నది సొంత కూతురు కాదు. ఓకే ఓకే. లేట్ మ్యారేజ్ కదా, సినిమాలు వద్దనుకుని వచ్చి మార్వాడి ఆయన పెళ్లి చేసుకుంది, కేతా అని ఆయన్ని. ఆయన కూడా పోయారు, ఆయన లేరు. ఆయన ముందు పోయారు, తను ఒక నాలుగేళ్ళకి ఊడిపోయింది. మంచి జీవితం, బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేశారు, అంతా బాగుంది. బట్ కొరత అనేది ఉంటుంది కదండి. తను సొంతం కానప్పుడు, మనస్పర్ధలు వచ్చినప్పుడు కొరత ఉంటుంది కదా. అంతా ఆ అమ్మాయికే రాసి ఇచ్చేసింది. మీకు మిమ్మల్ని బాగా గౌరవంగా చూసారా? ఓ, జానకి అని పిలిచేది అంతే. మూడార జానకి అని ఏడాది మీద మూడు నెలలు తేడా అండి. పెద్ద తేడా లేదు. కవుల పిల్లల్లాగా ఎదుగుతున్నాం. సడన్గా ఒడ్డు పొడుగు అయిపోయి గ్లామర్ తయారైంది. నాకు క్యారెక్టర్లో గ్లామర్ అవసరం అయితేనే నా గ్లామర్, అయితే మామూలు అందరు అన్నట్టు పక్కింటి అమ్మాయిలాగా ఉండేదాన్ని అంతే. మీ చెల్లెల్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ మీకు సినిమా ఏది? అలా లేదు, తను తను కనిపిస్తేనే ఇష్టం. అంతే, సినిమా వస్తుందంటే అన్నీ చూసేస్తాను. ఓకే, ఏమిటో అది అంతే కదా. నీకు నాకు సినిమాలోనే కనిపించాలి తను. ఇంకొక చెల్లెలు కూడా ఉన్నారు కదా మీకు? పోయారు. ఓకే, మొత్తం ముగ్గురు కదా మీరు అక్క చెల్లెలు? ముగ్గురు అక్క చెల్లెళ్ళు, బ్రదర్స్ ముగ్గురు. ఒక్కడే ఉన్నాడు, ఇద్దరు పోయారు. ఒక అన్నయ్య, ఒక తమ్ముడు పోయారు. ఓకే, ఆఖరి వాడు ఉన్నాడు. అవునా? వాడు నా పెళ్ళికి నాకు 15 ఏళ్ళప్పుడు బాబాకే వాడు పుట్టాడు. ఓకే, వాడు భాస్కర్ అని మంచి జాబ్లో ఉన్నాడు. ఓకే, అతని పిల్లలంతా బాగా న్యూజిలాండ్లో సెటిల్ అయిపోయారు. అందరు బాగున్నారండి. ఆ సైడ్ నుంచి ఏమీ కొరత లేదు. కాకపోతే ఒంటరిదాన్ని అయిపోయాను నేను. నా స్వార్థం కోసం మీ పనులు మానేసి మీ జీవితాలన్నీ మార్చుకో నా దగ్గర వచ్చి ఉండని అడిగే మనుషుని ఏం కాదు. వాడు స్వతంత్రం, వాడిది నాకెవరూ లేరు, తోడు లేరు, పర్వాలేదు, బాబా ఉన్నారు, చూసుకుంటాను. ఆ ధైర్యంతో జీవితాన్ని సాగిస్తున్నారు. జీవితం హ్యాపీగా సాగిస్తున్నారు, హ్యాపీగా. ఆ టైంకి ఎవరైనా వస్తే మంచి వంట చేసి భోజనం పెట్టడం సరదా నాకు. ఎవరైనా తింటే సంతోషపడిపోతాను. ఎవరు లేకపోతే బాబు ఉన్నారు కదా మా స్టాఫ్, వాళ్ళ అదృష్టవంతులు నా పిల్లల కంటే. రోజు ఒక కొత్త వెరైటీ తినేస్తూ ఉంటాను.